ఒక పక్క దేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్రం అప్రమత్తం చేసింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. దేశంలోని ముఖ్య నగరాల్లో పోలీసులు అయితే జల్లెడ పడుతున్నారు. ఇక విఐపీల నివాసాలు, పార్కులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రదేశాలు, మాల్స్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా బెంగళూరులో పేలుడు కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే, ఆగస్టు 15 స్వాతంత్ర వేడుకల సందర్భంగా బెంగళూరులో పేలుడు ఘటన ఒక్కసారి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ మధ్యకాలంలో బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటన ఉగ్రమూకల ఉనికి బయటపడింది. ఈ కేసులో పలువురు ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. తాజాగా ఇప్పుడు బెంగళూరులో కుక్కర్ పేలుడు ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో 2 తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఉగ్రకోణం లేదని స్థానిక పోలీసులు తోసిపుచ్చినప్పటికీ మరోసారి విచారించేందుకు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే గనక సంఘటనా స్థలానికి చేరుకుంది. బెంగళూరులోని జేపీ నగర్లోని ఉడిపి టిఫిన్ సెంటర్ వద్ద సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సమీర్ అలాగే మొహసిన్ అనే వ్యక్తులు, 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు ఉత్తరప్రదేశ్కు చెందినవారుగా తేలింది. పేలుడు ఘటనలో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదరయ్యాయి. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశామని, అయితే పేలుడు పదార్థాలు ఎక్కడా వినియోగించినట్లుగా లేదని, ఇది ప్రెషర్ కుక్కర్ పేలుడని, గాయపడిన వారిద్దరు కూడా బార్బర్ వృత్తి చేస్తుంటారని మేము సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. అలాగే ఈ కేసు కోసం ఎన్ఐఏ అధికారులు సైతం పరిశీలిస్తున్నారని పోలీసులు అయితే తెలిపారు.